చక్కగా వెళ్తుంది. ప్రతి ఊర్లో ప్రజలు వాళ్ళ కష్టాలు వచ్చి సంజయ్ గారు చెప్పుకుంటున్నారు. ఇది నేను కోరుకుంది, ఎందుకంటే సమస్యలు చెప్తేనే ఆ సమస్యలు పరిష్కరించగలుగుతాం. సమస్యలు చెప్పకపోతే ఆ సమస్యలు మనం పరిష్కరించలేదు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీ సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి తాండ, ప్రతి మండలం, అన్ని చోట్ల వెళ్లి మీ సమస్యలు తెలుసుకుంటూ అద్భుతంగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. బీజేపీ బండి ముందుకు వెళుతుంది, కేసీఆర్ కారు వెనక్కి వెళుతుంది. ఇది వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. బీజేపీ బండి స్పీడ్ అందుకుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది, విజయాలు సాధిస్తూ ఉంటుంది, అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. కేసీఆర్ సంగతి మీకన్నా నాకు బాగా తెలుసు. ఉద్యమాలు పనిచేసి తెలంగాణకు పనిచేసాం. ఆయనకి ఏంటంటే ఎవరు ప్రశ్నించకూడదు. అప్పుడు ఒకలా ఉన్నాడు, ఇప్పుడు ఒకలా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఇది తప్పు, ఇది ఏంటి అని మీరు అడగకూడదు అంటే బొక్కలో పెడతాడు, జైల్లో పెడతాడు, హింసిస్తాడు. అది కేసీఆర్ ఒక నైజం. తెలంగాణ ప్రజల యొక్క హక్కుల రెక్కలు